ఏ స్కీమ్ అయినా సమానమే, అందరూ కూడా సమానంగానే ఇవ్వాలా. బతకబోయిన వాళ్ళు అంటే వాళ్ళని కూడా పిలిపించి మరీ ఇవ్వాలి. వాళ్ళు వర్షుడు కాదు, వర్ష వర్ధనుడు కాదు, మనమే గ్రామస్తులను అడిగి గ్రామ సర్పంచ్ గారు పెద్దలంతా కూర్చొని మన వాళ్ళు పలాన్ పని వాళ్ళు లేరు కదా వాళ్ళని పిలిపియండి, వాళ్ళు కూడా బతకాలి కదా మనతో పాటు, వాళ్ళు లేకనే బతకబోయేది. మరి అటువంటిప్పుడు వచ్చి ఉంటామంటే ఇంకా సంతోషం, వాళ్ళని కూడా బాగు చేసే బాధ్యత మన మీద ఉంటుంది. దీనికోసం ప్రతి ఇంటికి 10 లక్షల రూపాయలు మీరు లాభం చేయాలి ప్రతి ఇంటికి. అంటే మీరు 8 లక్షలు చేసి ఊకోవద్దు నిండింది కదా అని, ఇంకా 2 లక్షలు కమ్మంటే ఇంకేదైనా కూడా వాళ్ళకి చేసి పెట్టాలి, 2 పాడిగేదలు ఇంకోటో. ఖచ్చితంగా ప్రతి కుటుంబానికి 10 లక్షలు ముట్టాలి, అది స్కీమ్ కథ. అంటే ఏమవుతుంది, అది 200 కోట్లు అవుతుంది. దాన్ని ఇప్పుడే మంజూరు చేస్తూ ఉన్నాం, రేపే మీకు ఆర్డర్లు కూడా ఇస్తాం. 100% ఈ 2000 కుటుంబాలకు, ఈ కుటుంబం ఆ కుటుంబం కులం మతం ఏమి లేదు, ఎవ్వడేం చక్కగా అంతా అప్పలపాలై ఉందని నాకు తెలుసు అందరి సంగతి. కాబట్టి పేరుకుంటే పేర్లు అప్పర్ క్యాస్ట్ ఈ క్యాస్ట్ అని మన్ను కూడా లేదు, ఎవరి దగ్గర ఏం లేదు, అందరు అప్పలపాలై ఉన్నాం, పెద్ద షావుకారులు ఎవరు లేరు. అన్ని కుటుంబాలకు, అన్ని కడపలకు నా యొక్క వ్యక్తిగతమైనటువంటి ప్రేమగా నేను ఇంత పెద్ద స్థాయికి ఈ ఊరి మట్టిలో, ఈ ఊరి నీళ్లు తాగి, ఈ ఊరి ప్రజల కాళ్ళలో రెక్కలలో పెరిగినటువంటి బిడ్డగా ఆ ప్రేమ నేను చూపెట్టదలుచుకున్నాను. కాబట్టి దయచేసి ఎవరికి లోపం చేయొద్దు, ఖచ్చితంగా 10 లక్షల రూపాయలు వాళ్ళకి అందజేయాలి. వాళ్ళు ఏం కోరితే అది, వాళ్ళు ఏం చేసుకుంటే అది. పౌల్ట్రీ ఫామ్ పెట్టుకోవచ్చు, ఆయన్నే డైరీ ఫామ్ కూడా పెట్టుకోవచ్చు, హార్వెస్టర్ కొనుక్కోవచ్చు, ట్రాక్టర్ కొనుక్కోవచ్చు. వరి నాటేసే మిషన్లకు బాగా గిరాకీ వస్తుంది నేను చెప్తున్నా, మీరు కొనుక్కొని చాలామంది బాగా లాభపడతారు. వరి నాటు యంత్రాలు ఇప్పుడు కిరాయికి వస్తూ ఉన్నాయి మన దగ్గరికి, మన నంగునూరు మండలంలో చాలా వరకు వచ్చేస్తూ ఉన్నారు, ఎక్కడి నుంచో వరంగల్ నుంచి పక్క నుంచి వచ్చి నాటేస్తూ ఉన్నారు. చింతమడక యువకులందరూ ఈ కోసే యంత్రాలు తెచ్చుకోవాలి, ట్రాక్టర్లు తెచ్చుకోవాలి, వరి నాటు యంత్రాలు తెచ్చుకోవాలి, చాలా బ్రహ్మాండంగా పనిచేసేది. ఆటోరిక్షాలు కొనుక్కునే వాళ్ళు ఆటోరిక్షాలు కొనుక్కోండి, ట్రాలీ కొనుక్కునే వాళ్ళు ట్రాలీ కొనుక్కోండి, డీసీఎం కొనుక్కునే వాళ్ళు డీసీఎం కొనుక్కోండి, అదేవిధంగా మీరు ఏదైనా చిన్న ఇండస్ట్రీ పెట్టుకుంటామంటే పెట్టుకోండి. అట్లా రకరకాలుగా మీరు ఏది కొనుక్కున్నా దానికి అబ్జెక్షన్ ఉండదు, అలాంటి మాత్రమే కొనుక్కోవాలని ఉండదు. సపోజ్ ఒక ఆయనకు 9 లక్షలు నిండినాయి, ఇంకో 1 లక్ష ఆయనకి ఇచ్చేది ఉంది, 2 మంచి ఆవులో 2 మంచి బర్రెలో కొనియాలి, ఆయన దాన్ని దాచుకుంటాడు. ఎటువంటి ఒక్క రూపాయి కూడా తక్కువ చేయకుండా ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయల విలువ చేసేటువంటి స్కీమ్ తప్పకుండా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా, ఆ రకంగా దాన్ని చేయాలి. రెండవది, మీరు కొన్ని గ్రామానికి సంబంధించి అడిగినారు, వాటన్నిటిని కూడా 100% మంజూరు చేస్తాం, దానికి ఇబ్బంది లేదు. రేపెల్లుండే జీవోలు కూడా ఇష్యూ చేస్తాం, ఆ రోడ్ల పనులు కూడా వెంటనే మొదలు పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. నియోజకవర్గం గురించి హరీష్ రావు అడిగినాడు, తప్పదు నేను చదువుకున్న గ్రామాల పేర్లు ఇంతకుముందే చెప్పిన. గూడూరులో బట్టపంతులు బట్టి నుంచి మొదలైంది నా బతుకు, పెద్ద బాల శిక్ష నుంచి. ఆ నుంచి మా మేనమామ మాధవరావు గారు నుండే ఆయన తీసుకెళ్ళి తోర్ణాల కట్టడానికి చదివిపించాడు. ఆ తర్వాత నాది రకరకాలుగా అయిపోయి దుబ్బాకకు పోయినండి, కొద్ది రోజులు నడిచిపోయినాం. మా రాఘవరెడ్డి సారు నాకు విద్య నేర్పి మా బయటికి ఇస్తారని నా ముందనే కూర్చున్నాడు. సంజీవ రెడ్డి ఉండే మొన్ననే చచ్చిపోయిండు, మేమంతా క్లాస్మేట్స్ ఉంటిమి, అందరం కలిసి నడిచిపోయి